కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి గంజి మల్లికార్జున ప్రసాద్, వేద పండితులు రవిశంకర్ శర్మ అవధాని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానం మూసివేయబడుతుందన్నారు. ఆలయంలో సాయంకాల అర్చనలు, సేవలు ఏకాంతంగా జరుగుతాయని, భక్తులు పగలు 11:30 వరకు మాత్రమే దర్శనాలు చేసుకుని సహకరించాలని కోరారు. అలాగే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మహానంది క్షేత్రంలో పరోక్ష సేవలు ప్రవేశపెట్టడమైందన్నారు. అన్ని రకాల హోమాలు, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, విశేషార్చన, శ్రీరామార్చన, గోపూజ మొదలగు అన్నింటినీ గోత్రనామాలతో చేయబడుతుందన్నారు. దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా గర్భాలయ పూజలు మినహా అన్నింటినీ వీక్షించవచ్చన్నారు. నిర్వహించబడుతుంది. కావున రేపటి నుంచి మార్పు చేయబడినటువంటి ఈ సమయాన్ని గమనించి భక్తులందరూ కూడా ఉదయం పూట మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరడమైనది. అలాగే రేపటి నుండి దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఇక్కడ జరిగేటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవములు, హోమములు, అభిషేకములు, అర్చనలు అన్నీ కూడా దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ కల్పించబడుతుంది. కాబట్టి భక్తులు తాము చేయదలుచుకున్నటువంటి పూజలను దేవస్థానం అకౌంట్కి మీ యొక్క గోత్రనామాలు అన్నీ తెలియచేసి 1,000 రూపాయి సమర్పించినట్టయితే కనుక మీ పేరున హోమాదులు, అభిషేకములు, విశేషమైనటువంటి ఆరోగ్య కారకలమైనటువంటి ధన్వంతరి హోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, ఇలా నవగ్రహ హోమం అన్ని రకాల హోమాలు నిర్వహించబడుతుంది. అలాగే దేవస్థానం యూట్యూబ్ ఛానల్లో శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము, ఇతర పూజాధికాలన్నీ కూడా పగటిపూట లైవ్ ద్వారా మీరు దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించేటువంటి అవకాశాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు కల్పించి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా రేపటి నుంచి మార్పు చేయబడినటువంటి సమయాన్ని గమనిస్తూ స్వామివారి పూజా కైంకర్యాలనంతా కూడా దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లో వీక్షించవలసిందిగా కోరుచున్నాము. మీరు ఈ ఆలయంలో జరిగేటువంటి పరోక్ష సేవ ద్వారా మీరు అన్ని రకములైనటువంటి పూజాధికారులు స్వయంగా జరిపించుకునవచ్చునని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కరోనా కారణం వలన కర్ఫ్యూ విధించడం వలన సాయంత్రము 5 నుంచి పొద్దున 6 వరకు విధించడం వలన దేవాలయంలో మార్పులు కూడా చేయడం జరిగింది. దేవాలయ ధర్మదాస కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ వారు కూడా దేవాలయంలో జరుగు ప్రతి సేవ కూడా పరోక్షంగా జరిపించవలసిందిగా ఆదేశించారు. కాబట్టి పరోక్ష సేవలు కూడా ఈ దేవస్థానంలో ఏర్పాటు చేయమంది భక్తులు కూడా వారికి ఏ అయితే పరోక్ష సేవ కావాలనో ఈ దేవస్థానంలో పరోక్ష సేవలు మరియు మృత్యుంజయ హోము, మరి రుద్ర హోము, అభిషేకము, మరియు నవగ్రహ శాంతి హోము, మిగతా కార్యక్రమాలు కూడా ఈ దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కానీ భక్తులకు ఎవరికైతే ఏ అవసరమైతే ఉందో మరియు వారికి కావాల్సినటువంటి హోమాలు ఇక్కడ మహానంది దేవస్థానం చేర్చున్నాం. కాబట్టి భక్తులు ఈ టీవీ ద్వారా తెలుసుకొని మా యొక్క దేవస్థానం యొక్క స్టేట్ బ్యాంక్ వారి అకౌంట్ నెంబర్ ఉంది, ఆ అకౌంట్ నెంబర్లో మీరు కానీ డబ్బులు కానీ దాంట్లో వేసిన వల్ల తెలిసి వెళ్ళిన వెంటనే మా దేవస్థానంలో మీకు కావాల్సిన పరోక్ష సేవలు ఈ టీవీ ద్వారా మీకు లింక్ ఇచ్చి మీకు కార్యక్రమం చూపి తెలిపించవచ్చును. మరియు దేవస్థానం సమయం వేళ కూడా ఈ కర్ఫ్యూ వలన, కరోనా వలన మార్పు చేయబడింది. పొద్దున్న 5 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకే దేవాలయం ఉండదు. కాబట్టి భక్తులందరూ కూడా పొద్దున 5 నుంచి మధ్యాహ్నము 12 లోపలనే దర్శనం చేసుకోవాల్సిందిగా అందరూ కోరుచున్నాను.